అసలు నా సభకి జనం ఎందుకు వస్తారనేటువంటి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు జనానికి బ్రహ్మాండంగా జనం వస్తున్నారు, వేల మంది జనం వస్తున్నారని చెప్పి చూపించుకొని తప్పించుకొని దాని ద్వారా నువ్వు పబ్లిసిటీ పెంచుకొని సామాన్యంగా ఉండేటువంటి వాడికి అబ్బో చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది అనేటువంటి అపోహ సృష్టించడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు 8 మంది ప్రాణాలను బలి తీసుకోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాపం చాలామంది ఎక్కడ విజయమెరుగని వీరులు, నీ వ్యూహకర్తలు సిద్ధాంతకర్తలు చూస్తేనే తమరి సమావేశం ఏ విధంగా జరుగుతుందో అర్థమైపోతుంది. అసలు విజయం అంటే గెలవనటువంటి వాళ్ళు 4 రోజులుగా తెస్టేసిద్దుగా ఈ ఘనకార్యం చేసి పెట్టారు. 20 అడుగుల రోడ్లో నీ సబ్ పెట్టి ఫ్లెక్సీలు కట్టి దానికి సంబంధించి ఆ ఫ్లెక్సీల్లో మధ్య జనాన్ని ఇరికిచ్చి వాళ్ళ చావుకు కారకులయ్యారు. ఏమిటి నీ ఆలోచన సరళి ఏ విధంగా ఉందో దాన్ని పచ్చిగట్టారు. సభ విజయవంతం అంటే ఏంటి, ఇరుకు సందులో ఎక్కువ జనాన్ని చూపించడమే సభ విజయవంతం తప్ప స్వచ్ఛందంగా జనం తరలి రావడం కాదు సభ విజయవంతం. ఒక పిలుపునిచ్చి ఆ పిలుపు ద్వారా జనాన్ని సమీకరించడం కాదు. ఏదో మాట్లాడేశాం చంద్రబాబు నాయుడు తీసుకొస్తే డ్రోన్ షాట్లో చంద్రబాబు నాయుడు చూసుకుంటే జనం బ్రహ్మాండంగా కనపడితే ఆ సభ విజయవంతం అనేట లెక్క తప్ప స్వచ్ఛందంగా తరలి వచ్చి చంద్రబాబు నాయుడు ఉపన్యాసం వినాలా, చంద్రబాబు నాయుడుకి మద్దతు పలకాలనేటువంటిది ఎక్కడ కనిపించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నీకు సంబంధించినటువంటి నాయకులు కూడా నీ మైండ్ సెట్కి తగ్గట్టుగానే ఇరుకు సందుల్లో నీకు ఒక బృందం ముందుగా వస్తుంది, వాళ్ళు మొత్తం సర్వే చేస్తారు, ఎక్కడ మీటింగ్ పెడితే ఎక్కడ ఫోటో బాగా వస్తుంది, చంద్రబాబు నాయుడు ఎక్కడ నిలబడాలి, ఏ విధంగా నిలబడాలా, తలకొకటి తగిలించుకోవాలి మెడకి, అది తగిలించుకొని ఏ విధంగా నిలబడితే ఆయన ఏ విధంగా తిరిగితే ఫోటో రావాలనేటువంటి దాని మీద ఆ ఫోటో షాట్ ముందుగానే చెప్తారు. సార్ రైట్ తిరగండి అంటే రైట్, లెఫ్ట్ తిరగండి అంటే లెఫ్ట్, స్ట్రైట్ తిరగండి అంటే స్ట్రైట్, వెనక్కి తిరగండి అంటే వెనక్కి. ఆయన ఎటు తిరగమంటే ఫోటో షాట్ కూడా ఆ విధంగా తిరుగుతాడు. దానికి ఒక కమిటీ, దానికి ఒక ట్రూప్, దానికి ఒక ఇది ఏర్పాటు చేసేసాడు. వాళ్ళు ముందుగానే రావడం, వాళ్ళ డైరెక్షన్ ఇవ్వడం, ఆ డైరెక్షన్ ప్రకారం ముందు బండి నిలపడం, తమరు ఆభావాలు ప్రదర్శించడం, అటు ఇటు తిరగడం, దాన్ని బట్టి ఫోటోలు తీయడం, అది తెల్లవారుదేం ఫోటోలోనో లేకపోతే నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియా పచ్చ మీడియాలను చూపించుకోవడానికి నువ్వు చేసినటువంటి తాపత్రయం ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. ఈరోజు జనాలందరూ అడుగుతున్నారు నువ్వు వచ్చినటువంటి కార్యక్రమం ఏంది, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి కార్యక్రమానికి వచ్చావు. ఈరోజు జనాలు ఏమడుతున్నారు, ఇదేమి కర్మ బాబు నీవు రావడానికి, నువ్వు రావడం వల్ల ఈ కర్మ ఏంది మాకు మా కుటుంబాలకు అని చెప్పి ఘోషిస్తున్నాయి ఆ కుటుంబాలు. దానికి సమాధానం చెప్పు ముందు, ఈ రాష్ట్రానికి కర్మ కాదు, నువ్వే కర్మ ఈ రాష్ట్రానికి, నువ్వు జన్మించడమే ఈ రాష్ట్రానికి కర్మ, నువ్వు తీసుకుంటున్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడమే ఈ రాష్ట్రానికి చేసినటువంటి, రాష్ట్రం చేసుకున్నటువంటి కర్మ, రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి కర్మ.